బ్యాక్ టు బ్యాక్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఇవాళ్ళ నుంచి అమల్లోకి నైట్ కర్ఫ్యూ రాబోతోంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇందులో భాగంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేయబోతున్నారు. అయితే అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపునట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రయాణికులకి కూడా వెసులుబాటు కల్పిస్తున్నారు. సినిమా హాళ్లలో 50% ఆక్యుపెన్సీ మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. ఇక మాస్క్ ధరించిన వారికి 100 రూపాయల జరిమానా విధిస్తున్నారు. మాస్క్ లేని వారిని షాపుల్లోకి అనుమతిస్తే గరిష్టంగా 25,000 రూపాయల వరకు జరిమానా తప్పదంటోంది ప్రభుత్వం. దేవాలయాల్లో కూడా కరోనా నిబంధనలు పాటిస్తూనే దర్శనాలకు అనుమతినిస్తున్నారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ యథావిధిగా విద్యా సంస్థలు కూడా నడవబోతున్నాయి. ఇదిలా ఉంటే నెల్లూరు షార్లో కోవిడ్ కేసులు అంతకంతకి పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే 92 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే షార్ అంతరిక్ష కేంద్రంలో 60 యాక్టివ్ కేసులున్నాయి. దీంతో షార్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.